చిరంజీవి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమెతో సినిమా చేయడానికి డైరెక్టర్లు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ కూతుళ్లలో ఇప్పుడు సడన్ గా వెండి తెరపైకి రాబోతోంది ఎవరు? అసలు ఈ వార్త నిజం అవునా కాదా? త్వరలోనే వెండి తెరపై సందడి చేయనున్న చిరు కుమార్తె సుస్మిత శ్రీజలో సినిమాలోకి రాబోతోంది ఎవరు? స్క్రీన్ పై కనిపించబోయేది ఎవరు? చిరంజీవికి ఇద్దరు కూతుళ్లన్న సంగతి అందరికీ తెలుసు. చిన్న కుమార్తె శ్రీజకు ఈ మధ్యే ఘనంగా వివాహం జరిపించారు మెగాస్టార్. కొత్త లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న శ్రీజకు సడన్ గా సినిమాలపైకి మనసేమైనా మళ్ళిందా? మెగా డాక్టర్ గా అన్ని అవకాశాలున్నా టాలీవుడ్ కు ఇంతకాలం దూరంగానే ఉంది చిరు పెద్ద కుమార్తె సుస్మిత. అయితే మెగా రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150కి కాస్ట్యూమ్ డిజైనర్ గా తన టాలెంట్ ని ఇండస్ట్రీకి చూపించింది. 60 ఏళ్ల చిరంజీవి 30 ఏళ్ల యువకుడిగా మార్చేసింది. ఇండస్ట్రీలోకి ఎలాగో అడుగు పెట్టేశాం కాబట్టి స్క్రీన్ పై సత్తా చూపిద్దామనుకుంటోందా? సోషల్ మీడియాలో మాత్రం చిరు కూతురు సినిమాలోకి రాబోతోంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే చిరంజీవి కూతురిద్దరూ సినిమాలో నటించే ఛాన్సే లేదు. మరి చిరు కూతురంటూ ప్రచారమవుతున్న స్టోరీ ఏంటి? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అమ్మాయి చిరు కూతురే, కాకపోతే రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో. చిరంజీవి ఎప్పుడో నటించిన డాడీ సినిమాలో మెగాస్టార్ కూతురుగా అందర్నీ మెప్పించిన అనుష్క మల్హోత్రా. ఆ పాప ఇప్పుడు పెరిగి పెద్దదై బ్యూటీగా మారింది. సినిమాలో నటించిన అనుభవం ఎలానూ ఉంది, దానికి తోడు కావాల్సినంత అందమూ ఉంది. అందుకే ఈ అమ్మాయిని స్క్రీన్ పైకి తీసుకురావడానికి టాలీవుడ్ నిర్మాతలు డైరెక్టర్లు తెగ ఆరాట పడుతున్నారు. ఇప్పటికే ఆమెతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అభ్యంతరాలు ఏవీ లేవు అంటున్నప్పటికీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే అని కండిషన్ పెట్టిందిట అనుష్క. దీంతో ఆమె ఎప్పుడెప్పుడు చదువు పూర్తి చేస్తుందా అని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఈమె రియల్ గా చిరంజీవి కూతురు కాదు కాబట్టి ఈ స్టోరీ నిజం కాదు, కేవలం హైప్ కోసమే సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తున్నారు.